హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి యోగా అండ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కృష్ణవేణి యువర్ సోషల్ టీచర్ స్టూడెంట్స్ మీరు కనుక నా వీడియోస్ చూడటం ఫస్ట్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకో మీకు ఎప్పుడు సో ఎప్పటికప్పుడు సోషల్ లెసన్స్కి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను వాటి యొక్క నోటిఫికేషన్ మీకు అనేది వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ స్కోర్ చేసుకునే మ్యాప్ పాయింటింగ్ గురించి చూద్దాం అయితే మనం ప్రజెంట్ సప్లిమెంటరీ వాళ్ళ క్లాసుల్లో ఉన్నాం కాబట్టి ఇండియా మ్యాప్ ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ ఫర్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్ ఇక్కడ మనకి థర్టీ త్రీ ఏలో లో మనకి అడుగుతాడంటే ఇండియా మ్యాప్ లో లొకేట్ కింద ఇచ్చిన వాటిని ఇండియా మ్యాప్ లో పెట్టండి అని అడుగుతాడు లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ లైన్ మ్యాప్ ఆఫ్ ద అడుగుతాడు అయితే మనకి ఎనిమిది మార్కులకు మ్యాప్ కదా అని చెప్పేసేసి వచ్చిన ఈ ఎనిమిది కూడా పెట్టేయకూడదు మనకి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఫోర్ ఆర్ ఫోర్ తర్వాత ఆర్ అనేది ఇచ్చి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇచ్చాడు అంటే పై నాలుగు కానీ లేదా కింద నాలుగు కానీ పెట్టాలి ఏవైనా ఒక ఫోర్ మాత్రమే పెట్టాలి అందులో రెండు ఇందులో రెండు కూడా పెట్టకూడదు పై నాలుగు కానీ కింద నాలుగు కానీ పెట్టాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు కానీ ఐదు ఆరు ఏడు ఎనిమిది కాని మ్యాప్ లో మనం గుర్తించాలి ఆ ప్లేసెస్ ని అయితే ఇక్కడ నేను ఒక త్రీ మోడల్ పేపర్స్ తీసుకున్నాను చూద్దాం ఒకసారి మనకి మొన్న లాస్ట్ ఇయర్ మీరు టెన్త్ చదివేటప్పుడు జరిగిన ఎస్ఏ వన్ పేపరు మొన్న మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసిన పేపరు వాటితో పాటు ప్రిపేర్ చేయబడిన సెట్ టూ పేపర్ అని చెప్పేసి మనం మేము సప్లిమెంటరీ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసాము ఆ పేపర్ ఈ మూడు పేపర్లు నుంచి ఏం అడుగుతున్నాడు జనరల్ గా అడుగుతున్నాడు ఏం ఇంపార్టెంట్ వచ్చే అవకాశం ఉంది చూద్దాం రివర్ గోదావరి అంటే ఖచ్చితంగా ఒక రివర్ అడుగుతున్నాడు కన్యాకుమారి ఒక ప్లేస్ స్టేట్ కానీ పాలక్ స్ట్రైట్ తర్వాత ఆరావళి మౌంటైన్స్ చూడండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కోరమండల్ కోస్ట్ కోస్టల్ నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది కోల్కతా స్టేట్స్ నుంచి వెస్టర్న్ ఘాట్స్ మన అదే విధంగా చూసినట్లయితే రివర్ ఎండస్ ముంబై అంటే స్టేట్స్ క్యాపిటల్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది రివర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది మౌంటైన్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది అరుణాచల్ ప్రదేశ్ మౌంట్ ఎవరెస్ట్ లక్షద్వీప్ అంటే ఏంటివి స్టేట్స్ క్యాపిటల్సే కాకుండా యూనియన్ టెరిటరీస్ కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా దక్కన ప్లాట్యూ కానీ వెస్టర్న్ ఘస్ కానీ ఇలా ఇవి కూడా ఆరావళి మౌంటైన్స్ చూడండి ప్రతిదీ మనకి ఆ రిలీఫ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అడుగుతూ ఉన్నారు చూడండి అదేవిధంగా తార్ డిజర్ట్ లాస్ట్ చూసినట్లయితే బెంగళూరు రివర్ కృష్ణ లక్షద్వీప్ మౌంట్ ఎవరెస్ట్ రివర్ గోదావరి లడఖ్ ఆరావళి మౌంటైన్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం టాపిక్ వెళ్దాం గా వెళ్దాం ఆఫ్ ఇండియా చూద్దాం ఇది మన ఇండియా మ్యాప్ ఎక్కడ మన ఇండియా లొకేట్ అయి ఉంది అంటే ఫస్ట్ ఫస్ట్ ద నార్త్ మోస్ట్ లాటిట్యూడ్ ఇన్ డిగ్రీస్ అన్నాడు అంటే దానికన్నా ముందు అసలు సౌత్ మోస్ట్ లాటిట్యూడ్ ఇన్ డిగ్రీస్ మనం కనుక చూడటం బెటర్ అనమాట చూడండి ఫస్ట్ నార్త్ మోస్ట్ లాటిట్యూడ్ ఇన్ డిగ్రీస్ అన్నాడు ఇది నార్త్ నా థర్టీ సెవెన్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ సౌత్ మోస్ట్ లాటిట్యూడ్ ఇన్ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నార్త్ అండ్ లాటిట్యూడ్ నార్త్ లాటిట్యూడ్ అంటే ఇండియాకి సౌత్ మోస్ట్ అన్నాడు బట్ ఈ రెండు కూడా ఉన్నది ఎక్కడా అంటే వరల్డ్ వై మన గ్లోబులో నార్త్ సైడ్ ఉన్నాయి అంటే నార్త్ అండ్ లో ఇండియా లొకేట్ అయి ఉంది కాబట్టి ఇండియా లొకేషన్ మనం చెప్పాలి అంటే లాటిట్యూడనల్ ప్రకారం ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నార్థరం లాటిట్యూడ్ టు థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ నార్థరం లాటిట్యూడ్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాడు చిన్న ప్రశ్నలు ఖచ్చితంగా వీటి నుంచి వస్తున్నాయి సో ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా లాంగిట్యూడ్ ప్రకారం చూసినట్లయితే ద ఈస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ ఇన్ డిగ్రీస్ నైన్టీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈస్టర్న్ తర్వాత సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ ఈస్టర్న్ లాంగ్వట్యూడ్ అనంటే ద వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ అనమాట ఇప్పుడు చూద్దాం ఒక్కసారి లాంగిట్యూడ్స్ గురించి సిక్స్టీ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ టు నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ మధ్య ఇండియా లొకేట్ అయి ఉంది లాంగ్యూట్యూడ్ ప్రకారం అంటే రేఖాంశాల పరంగా జీరో డిగ్రీల రేఖాంశానికి ఈస్ట్ సైడ్ అనమాట అరవై ఎనిమిది డిగ్రీల సెవెన్ ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం ఉనికి ఉంది లొకేషన్ ఉంది ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశ లొకేషన్ ఉంది ఇది భారతదేశం యొక్క లొకేషన్ ఇది మనకి చిన్న ప్రశ్నలు అడుగుతున్నాడు వన్ మార్క్ కడుగుతున్నాడు టూ మార్క్ అడుగుతున్నాడు మ్యాప్ పాయింట్ గా కూడా మీకు క్లియర్ గా తెలుసు ఇలా దీన్ని మెన్షన్ చేశాను నెక్స్ట్ చూడండి ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ ఇది ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నారు చూడండి ఏంటిది అది ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ ఎనభై రెండున్నర డిగ్రీ తూర్పు రేఖాంశము ఎయిటీ టూ డిగ్రీ ఎయిటీ టూ డిగ్రీస్ థర్టీ మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అంటే ఎనభై రెండున్నర డిగ్రీ తూర్పు రేఖాంశము ఇది మన భారతదేశంలో మధ్య గుండా పెడుతూ ఉంది కాబట్టి మన భారతదేశానికి ఇది మధ్యలో ఉంది మనకి టూ అవర్స్ టైం డిఫరెన్స్ ఉంది ఈస్ట్ టు వెస్ట్ సో టూ అవర్స్ టైం డిఫరెన్స్ ఉంది కాబట్టి భారతదేశం అంతా ఒకే టైం ఫాలో అవ్వాలని దీని ప్రామాణికంగా తీసుకొని ఈ రేఖాంశాన్ని మన భారతదేశ స్టాండర్డ్ మేరీడియన్ గా పెట్టారనమాట ఐఎస్టి అంటాం కదా ఇండియన్ స్టాండర్డ్ టైం ద ప్రైమ్ లాటిట్యూడ్ విచ్ ఇస్ పాసెస్ త్రూ ఇండియా ఇండియాలో ఇండియా గుండా వెళ్ళే ఈ ప్రైమ్ లాటిట్యూడ్ అంటే మెయిన్ లాటిట్యూడ్ ఒకటి వెళ్తుంది అది ఏంటి అని అంటున్నాడు అదేంటి మన అందరికి తెలుసు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశము అంటే కర్కటక రేఖ అంటాం కదా అది కర్కటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కరెక్ట్గా రేఖమంటాము దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వంటీ త్రీ పా ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ నార్త లాటిట్యూడ్ సో దాన్ని మన దేశంలో ఎనిమిది రాష్ట్రాలు గుండా వెళుతూ ఉంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎయిట్ స్టేట్స్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లేదు ఆ ఎయిట్ స్టేట్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనకు అది గుజరాత్ తర్వాత మన రాజస్థాన్ కూడా ఉంటుంది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర మిజోరాం ఈ ఎనిమిది రాష్ట్రాల గుండా ఏదైతే ఉందో ఈ కరకటక రేఖ అనేది పాస్ అవుతుంది ద ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా ఇండియాకి ఈస్టర్న్ బౌండరీ ఏంటి అంటున్నాడు ఇప్పటి వరకు మనం లాంగిట్యూడినల్ నల్ ప్రకారము లాటిట్యూడ్ ప్రకారము లొకేషన్ చూసాము ఇది భారతదేశం లొకేషన్ ఇప్పుడు బౌండరీస్ చూద్దాం ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా ఏముంది ఈస్ట్ సైడ్ భారతదేశానికి సరిహద్దుగా బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతము ద వెస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా వెస్టర్న్ సైడ్ ఏముంది బౌండరీగా సరిహద్దు అరేబియన్ సి అరేబియన్ మహా అరేబియా సముద్రము తర్వాత ద నార్త బౌండరీ ఆఫ్ ఇండియా నార్త్ సైడ్ ఏముంది హిమాలయాస్ ఉన్నాయి బౌండరీస్ గా ఉత్తరం వైపున భారతదేశానికి హిమాలయ పర్వతాలు ఉన్నాయి అదే విధంగా సదరన్ బౌండరీ ఆఫ్ ఇండియా సదరన్ ఏముంది ఇండియన్ ఓషన్ ఉంది అంటే హిందూ మహాసముద్రము భారతదేశానికి దక్షిణానం ఉంది సో ఈ నాలుగు దిక్కులు ఆ నాలుగు బౌండరీస్ సరిహద్దులను గుర్తు పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ద సౌత్ 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 మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాస్ మెయిన్ ల్యాండ్ ఇండియా మెయిన్ ల్యాండ్ అంటే ఇప్పుడు ఈ లొకేషన్ లో కనిపిస్తుంది కదా అది దానికి సౌత్ మోస్ట్ పాయింట్ ఏంటి కన్యాకుమారి సౌత్ మోస్ట్ పాయింట్ ఏంటి ఇండియాకి సముద్రం సౌత్ బౌండరీ ఏంటి అనుకున్నాం అరే హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ అనుకున్నాం కానీ మన ఇండియా మెయిన్ ల్యాండ్ యొక్క సౌత్ మోస్ట్ పాయింట్ ఏంటి కన్యాకుమారి మరి నార్త్ మోస్ట్ పాయింట్ ఏంటి జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు లేహ్ లడక్ అంటున్నారు కదా అది కూడా అందులోనే రెండు కలుసున్నాయి చూడండి అక్కడ నెక్స్ట్ ద వెస్ట్ మోస్ట్ పాయింట్ ఈస్ట్ మోస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం పూర్వాంచల్ రేంజెస్ ఉన్నాయి ఈస్ట్ లో అదే విధంగా వెస్ట్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా రాణా ఆఫ్ కచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సౌత్ అండ్ నార్త్ సౌత్ నుంచి నార్త్ కి డిస్టెన్స్ ఎంత ఉంది పొడుగు ఎంత ఉంది ఇండియా అని అడగచ్చు చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ మధ్య ఎంత ఉందంట టూ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ద స్టేట్ వేర్ సన్ రైజెస్ ఫస్ట్ సన్ రైజెస్ ఫస్ట్ వచ్చేది ఏ స్టేట్ లో అంటే తూర్పు వైపునే కాబట్టి ఫస్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంది అదే లాస్ట్ అయినట్టు మనకి గుజరాత్ స్టేట్ లో ద స్టేట్ వేర్ సన్ రైజ్ లాస్ట్ అంటే గుజరాత్ కొంచెం ఇది చెప్పేటప్పుడు విని చక్కగా పాయింట్స్ రాసుకోవటము మ్యాప్ లో అవి మీరు గుర్తు పెట్టుకోవడం చేస్తే చాలా ఈజీగా ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ అంటే చెప్పటం బాగానే ఉంటది వినటం బాగానే ఉంటది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఖచ్చితంగా దీని నుంచి టూ ఆర్ టూ త్రీ మార్క్స్ వచ్చేలా ఉన్నాయి చూడండి మొన్న పేపర్ లో కూడా చూసాను ఆ మ్యాప్ పాయింటింగ్ అడుగుతున్నట్టు వన్ టూ మార్క్స్ లో కూడా క్యాపిటల్స్ స్టేట్స్ మ్యాచింగ్ ఇచ్చారు నేను ఆ సెట్ టూ పేపర్ మోడల్ పేపర్ మీకు ఒకసారి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దరు కానీ చూడండి పంజాబ్ చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ షిమ్లా ఈ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పాయింట్స్ ఆ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి హర్యానా చండీగఢ్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ అదే ఉత్తరప్రదేశ్ అయితే లక్నో నేను ఆర్డర్లోనే వస్తున్నాను చూడండి ఒక ఆర్డర్లో బీహార్ పాట్నా సిక్కిం చిన్నదమ్మ అక్కడ ఉంటుంది సిక్కిం గ్యాంగ్టక్ అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ అస్సాం దిస్పూర్ మేఘాలయ షిల్లాంగ్ నాగాల్యాండ్ కోహిమా మణిపూర్ ఇంఫాల్ ఇదే మనకి మన మ్యాచింగ్ ఇచ్చారు అది రాంగ్ రాంగ్ ఫెయిర్ ఇచ్చారు దాన్ని సరిచేయమన్నారు అనమాట మిస్ మ్యాచ్ ఇచ్చి మిజోరాం ఐజ్వాల్ నెక్స్ట్ త్రిపుర చూడండి అగర్తల వెస్ట్ బెంగాల్ కోల్కతా జార్ఖండ్ రాంచీ మధ్యప్రదేశ్ భోపాల్ రాజస్థాన్ జైపూర్ గుజరాత్ గాంధీనగర్ మహారాష్ట్ర ముంబై ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఒరిశా భువనేశ్వర్ ఇక్కడ నుంచి ఉన్నవి మన సౌత్ ఇండియా అనమాట చూద్దాము తెలంగాణ హైదరాబాద్ దాని కింద ఆంధ్రప్రదేశ్ మీకు తెలిసిందే కదా అమరావతి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి బార్డర్గా వెస్ట్ సైడ్ ఉన్నది ఏంటి కర్ణాటక బెంగళూరు కర్ణాటక మహారాష్ట్రకి మధ్యలో చిన్న రాష్ట్రం ఉంది గోవా బానాజీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి డౌన్ సౌత్ లో ఏముంటుంది తమిళనాడు ఉంటుంది దాని క్యాపిటల్ చెన్నై తమిళనాడుకి వెస్ట్ సైడ్ ఉండేది కేరళ తిరువనంతపురం మీరు కొంచెం దృష్టి పెట్టి ఒక రెండు మూడు సార్లు ఈ స్టేట్స్ క్యాపిటల్స్ కనుక చూసినట్లయితే ఇప్పుడు నేర్చుకోపోతే ఇంకెప్పటికీ సోషల్లో మనం ఇంటర్మీడియట్ లో సోషల్ టచ్ అయిపోతే ఎప్పటికీ స్టేట్స్ క్యాపిటల్స్ మీకు రావు మీరు నేర్చుకోండి అది మనకి ఎప్పటికీ యూజే అవి నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ చూద్దాము ఇప్పుడు మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఎయిత్ యూనియన్ టెరిటరీస్ ఫస్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ జమ్మూ సో మనం ఇందాక బౌండరీ నార్త్ మోస్ట్ బౌండరీ అన్నప్పుడు అది లేహ్ లక్ లడక్ అని చెప్పుకోవాలి జమ్మూ కాశ్మీర్ అనేది పక్కకు వచ్చేసింది కాబట్టి ఒకప్పుడు అది జమ్మూ కాశ్మీర్ లడక్ లేహ్ కార్గిల్ నెక్స్ట్ థర్డ్ వన్ నేషనల్ క్యాపిటల్ టెరిటోరియల్ న్యూఢిల్లీ ఎక్కడుందో చూడండి న్యూఢిల్లీ చండీఘర్ పంజాబ్ పక్కన ఉంది కదా చండీఘర్ పాండిచ్చేరి పాండిచ్చేరి ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో ఉంటుంది డయ్యూ డామన్ నగర్ హైవేలి డామన్ దాని క్యాపిటల్ పాండిచ్చేరికి క్యాపిటల్ పాండిచ్చేరి చండీగర్ కి క్యాపిటల్ చండీగరే చూడండి మీరు అబ్జర్వ్ చేయండి న్యూఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటోరియల్ కి న్యూఢిల్లీ ఇవిగోండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అండమాన్ నికోబర్ ఐలాండ్స్ అనమాట వాటి యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఫోర్ట్ ప్లేయర్ లక్షద్వీప్ ఐలాండ్స్ క్యాపిటల్ కవర్తి ఇది లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ ఐలాండ్స్ అండమాన్ నికోబర్ ఐలాండ్స్ అనేవి ద ఐలాండ్స్ ఫార్మ్ డ్యూ టు వాల్కనిక్ ఎరప్షన్ అగ్ని ఉద్భవించడం వల్ల వాటి పేలుడు వల్ల అలాగ వచ్చు ఏమంటాం అంటే అగ్ని పర్వతాల వల్ల పుట్టిన పర్వత ఐలాండ్స్ అనమాట అవి అగ్ని పర్వతాల వల్ల వచ్చినవి ఓకే నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్ చూద్దాము వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అని ఇండియాకి టూ సైడ్స్ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి ఫస్ట్ మనం వెస్ట్ సైడ్ నుంచి చూద్దాము వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ మీకు ముందుగా స్టేట్స్ తెలియాలి ఏ రాష్ట్రంలో ఏ కోస్టల్ ప్లేన్ ఉంది ఆ రాష్ట్రానికి ఉన్న కోస్టల్ ప్లేన్ ఏంటి అనేది తెలియాలి ఇప్పుడు మిమ్మల్ని వెస్టర్న్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ మూడిచ్చి ఒకటి ఈస్టర్న్ ఇస్తాడు ఆడ్ వన్ అవుట్ అంటాడు అంటే ఇందులో సంబంధం లేదంటే ఈస్టర్న్ ఒకటి ఉంది కాబట్టి దాన్ని బయట తీగలుగుండాలి ఫస్ట్ పాయింట్ రెండు రాష్ట్రానికి కోస్టల్ ప్లేన్ కి మ్యాచ్ చేయటం తెలిసి ఉండాలి మూడు నార్త్ టు సౌత్ సౌత్ టు నార్త్ అరేంజ్ చేయమని కూడా అడుగుతాడు అంటే ఏది ఎక్కడ అనేది పక్కాగా మీకు తెలిస్తేనే ఈ కోస్టల్ ప్లేన్స్ మనకి ఇవి మ్యాప్ పాయింటింగ్ లోను అడుగుతున్నాడు వన్ మార్క్ క్వశ్చన్స్ సార్ టూ మార్క్స్ క్వశ్చన్ లో కూడా అడుగుతున్నాడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఫస్ట్ మహారాష్ట్ర కొంకణ కోస్ట్ ఎక్కడుంది మహారాష్ట్ర గోవా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కొంకన్ కోస్ట్ అంటారు దీన్ని మహారాష్ట్ర గోవాకి సంబంధించిన కోస్టల్ ప్లెయిన్ ఏమంటారు కొంకన్ కోస్ట్ మనకి గుజరాత్ నుంచి కోస్టల్ ప్లేయిన్స్ ఉన్నాయి అంటే సముద్రం ఏరియా ఉంది సి ఏరియా అయితే మహారాష్ట్ర నుంచి ఉన్న ఇటు మూడు ఇటు ఈస్టర్ మూడు మొత్తం ఆరు కోస్టల్ ప్లేన్స్ సిక్స్ కోస్టల్ ప్లేన్స్ మనం చూస్తున్నాము సో ఫస్ట్ ఫస్ట్ వెస్ట్ సైడ్ నార్త్ వైపున ఉన్నది కొంకన్ కోస్ట్ మహారాష్ట్ర గోవా రాష్ట్రానికి చెందింది నెక్స్ట్ కెనరా కోస్ట్ దేనికి సంబంధించింది కర్ణాటక కోస్టల్ ఏరియా నెక్స్ట్ మలబార్ ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించింది కేరళ మలబార్ అనేవి అవి తేయాకు తోటల్లా ఉంటాయి అవి కేరళకి ఫేమస్ మలబార్ ఆకులు అంటారు అది కేరళ గుర్తు పెట్టుకోవాలి కెనరా కర్ణాటక కెనరా బ్యాంక్ ఉంటుంది కదా అలాగే అది కర్ణాటక కానీ రిలేషన్ గుర్తు పెట్టుకోండి మహారాష్ట్ర కొంకణ్ నెక్స్ట్ కోరమండల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తూ ఉంటుంది తమిళనాడు అది అది తమిళనాడు కోరమండల్ తమిళనాడు ఇవి ఈస్టర్న్ ప్లే కోస్టల్ ప్లేన్స్ అనమాట సర్కార్ కోస్ట్ ఇది మన ఆంధ్రప్రదేశ్ సర్కారి పాట పాట సినిమా సర్కార వారి పాట సినిమా తీసాడుగా మహేష్ బాబు దానిన్న గుర్తు పెట్టుకోండి సర్కార్ కోస్ట్ అనేది మనది తెలుగు సినిమా కదా మెయిన్ అది ఆంధ్రప్రదేశ్ సో మనది సర్కార్ కోస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఉత్కల్ ఉత్కల్ అంటే ఒడిషా ఆ ఉత్కల్ అనే మాటకి ఒడిషాకి లింక్ పెట్టుకోవటం ఇంకా అంత ఉత్కల్ ఒడిషా మాకంటే హిస్టరీ కొంచెం తెలుసు కాబట్టి ఎక్కువ దేనికి ఏదని తెలుస్తుంది మీకు అంత డెప్త్ హిస్టరీ తెలియదు కాబట్టి ఏదో రకంగా వీటిని బాగా గుర్తు పెట్టుకోండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ మన రిలీఫ్ ఫీచర్స్ కూడా కొన్ని అడుగుతున్నాడు కాబట్టి ఒక్కసారి చూద్దాం మెయిన్ ద త్రీ ప్యారల రేంజెస్ ఇన్ హిమాలయస్ హిమాలయస్ లో మూడు రేంజెస్ ఉన్నాయి ఇది మీకు టూ మార్క్స్ వన్ మార్క్ క్వశ్చన్ కింద కూడా ఉపయోగపడుతుంది చూడండి ఫస్ట్ వన్ హిమాద్రి ఆర్ హయ్యర్ హిమాలయస్ అంటారు సెకండ్ వన్ హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయస్ అంటారు థర్డ్ వన్ శివాలిక్ ఆర్ అవుటర్ హిమాలయాస్ అంటే ఈ మూడు అదే విధంగా అరేంజ్ అయి ఉంటాయి వాటి ఫస్ట్ నార్త్ లో హిమాద్రి మిడిల్లో హిమాచల్ సౌత్ లో శివాలిక్ పర్వతశ్రేణులు అయితే ద హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్ హిమాలయాస్లో లో హైయెస్ట్ పీక్ ఏంటి ఎవరెస్ట్ ఎక్కడుందది అది ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది అది నేపాల్లో ఉంది గుర్తుపెట్టుకుని నేపాల్ అది మొత్తం వరల్డ్ లో ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అంటే మౌంట్ ఎవరెస్ట్ నెక్స్ట్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా మన ఇండియాలో మాత్రమే హైయెస్ట్ పీక్ ఏంటి అంటే టూ నెక్స్ట్ ద దాన్ని గాడ్వినీన్ అని కూడా అంటారు మరి ఆ టూ ఎక్కడ ఉంది అంటే ద మౌంటైన్ రేంజ్ ఆఫ్ కారాకోరం రేంజ్ కారాకోరం రేంజ్ లో ఈ టూ అనేది ఉంది సో ఇది మన ఇండియాలో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఏమో మొత్తం ప్రపంచంలోనే హైయెస్ట్ పీక్ ఇవి మౌంటైన్స్ హిమాలయ పర్వతాలకు సంబంధించింది నెక్స్ట్ చూద్దాం ద గ్రేట్ డెజర్ట్ అన్నారు కదా ఆ డెజర్ట్ ఎక్కడ ఉంది రాజస్థాన్ లో ఉంది ఎందుకది డెజర్ట్ అయ్యింది చూడండి ముందు డెజర్ట్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ బాగా అబ్జర్వ్ చేయండి ఆ ఎక్కడైతే ఒంపుగా ఉందో గుజరాత్ పైన ఆ ప్లేస్ లో డెజర్ట్ ఉంది ఓకే అది డెజర్ట్ గా ఎందుకు మారింది ఆ ప్లేస్ అంటే ద మౌంటైన్ రేంజ్ విచ్ ఈజ్ కాజుల్ ఫర్ ఫార్మేటింగ్ ద థార్ డిజర్ట్ ఈ థార్ డిజర్ట్ ఈ ప్లేస్ థార్ డెజర్ట్ గా మారటానికి ఒక థార్ డిజర్ట్ అనేది ఇక్కడ ఏర్పడటానికి కారణమైన మౌంటైన్ రేంజెస్ ఏంటవి ఏంటంటే ఆరావళి మౌంటైన్స్ పురాతన మురత ముడత పర్వతాలు అంటారు ఏమంటారంటే ద ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అతి పురాతనమైన ముడత పర్వతాలు ఆరావళి మౌంటైన్ రేంజెస్ ఎందుకు ఈ అరావళి మౌంటైన్ రేంజెస్ వల్ల తార్ తార్ డిజర్ట్ వచ్చింది అంటే ఈ మనకి ఓరియోగ్రాఫికల్ రైన్ఫాల్ గురించి చదువుకున్నాం కదా అంటే పర్వతీయ వర్షపాతము ఈ మౌంటైన్ రేంజెస్ కి ఈ మేఘాలు అడ్డు తగిలి ఆ వెనకమాల ఉన్న ప్లేస్ లో వర్షం పడకుండా ఈ పక్కనే వర్షం వచ్చేస్తుంది సో దానివల్ల బ్యాక్ సైడ్ పర్వతాలకి ఆ వైపున వర్షం పడకపోవటం వల్ల ఆ ప్లేస్ అంతా కూడా డిజర్ట్ ఏర్పడింది సో దాని అక్కడ ఆరావళి మౌంటైన్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు ఆరావళి రేంజెస్ ఆ తార్ డిజర్ట్ కి ఇంకొంచెం కిందకు ఉండాల్సింది నేను మ్యాప్ అటు ఇటు సెట్ చేసేటప్పుడు కదిలికి పైకి వచ్చింది ఇంకొంచెం కిందకి పెట్టుకున్నా సరిపోతాయి ఆరావళి రేంజెస్ ఓకేనా నెక్స్ట్ ద రన్ ప్లేన్స్ అంటే హిమాలయ పర్వతాలకి కింద ఇది కొంచెం మ్యాప్ మూవ్ అయినట్టుంది ఇంకొంచెం కిందకి ఈ హిమాలయ పర్వతాలకి కింద భాగంలో ఉన్న ప్లేన్స్ ని నార్థరన్ ప్లేన్స్ అంటారు దాన్ని ఇండో గ్యాంగిటిక్ ప్లేన్స్ అని కూడా అంటారు నెక్స్ట్ ద ఇండియన్ ప్లాట్్యూ చూడండి ఇండియన్ ప్లాట్యూ ఇది మొత్తం ద పనన్సల్ ప్లాట్యూ అంటారు దాన్ని మూడు వైపులా సముద్రం ఉంది కదా ద్వీపకల్ప పీఠభూమి అంటారు భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి ద ద నార్థం డివిజన్ ఆఫ్ ద పెనసర ప్లాట్యూ అంటే ఈ పెనసర టూగా డివైడ్ చేశారు అందులో ఫస్ట్ నార్త్ అండ్ డివిజన్ ఆఫ్ ద పెనర్ ప్లాట్యూ వచ్చి మాల్వా ప్లాట్యూ సెంట్రల్ హైలాండ్ అని కూడా అంటారు ద సౌత్ డివిజన్ డివిజన్ ఆఫ్ ద పెనసరల్ ప్లాట్యూ అంటే దక్కన ప్లాట్యూ మిమ్మల్ని నేను చూశాను చూసాం కదా మోడల్ పేపర్లు అందులో దక్కన ప్లాట్యూ అనేది టూ టైమ్స్ అడిగారు సో మనం దక్కెను ప్లాట్యూ తెలుసుకోవాలి ఆరావళి రేంజెస్ కొంచెం కిందగా పెట్టండి కొంచెం అటో ఇటో ముందు మీరు కనీసం ఆ ప్లేస్ ని గుర్తు పెట్టుకున్నారు అనుకోండి తార్ డెజర్టు దాని పక్కనే దానికి ఈస్ట్ సైడే ఆరావడి రేంజెస్ ఉంటాయి దక్షిణ ప్లాట్ అంటే ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ఇండియా కింద భాగంలో ఉండేదే దక్కన ప్లాట్ ఈ మూడు గుర్తు పెట్టుకుని మెయిన్ ఇంపార్టెంట్ గా అడుగుతున్నారు నెక్స్ట్ మనము ద ప్లాట్ విచ్ ఈస్ రిచ్ మినరల్స్ ఇవన్నీ మిమ్మల్ని అడగకపోవచ్చు కానీ నెక్స్ట్ అడగరు అని మనం చెప్పలేం కదా కాబట్టి ద ప్లాట్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్ మినరల్స్ ఎక్కువ దొరికే ప్లాట్ ఏంటి అంటే చోటా నాగపూర్ ప్లాట్ మన మాలవా ప్లాట్యూకి పక్కగా ఉంటుంది అనమాట రైట్ సైడ్కి వచ్చేటప్పటికి ద ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ ఈ దక్కన్ ప్లాట్యూ అనుకున్నాం కదా ఇప్పటివరకు వరకు దానికి ఈస్టర్న్ బౌండరీ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి అదే వెస్టర్న్ బౌండరీ అయితే వెస్టర్న్ ఘస్ ఉన్నాయి ద మౌంటైన్ రేంజెస్ రేంజ్ విచ్ ఈజ్ జాయింట్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఏ పర్వతాల్లో కలుస్తాయి అంటే కలిసే ప్లేస్ లో ఉన్న పర్వతాలు ఏంటంటే నీలగిరి హిల్స్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్ నీలగిరి హిల్స్లో లో హైయెస్ట్ పీక్ ఏంటి దొడబెట్ట ద హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘస్ వెస్టర్న్ ఘాట్స్లో లో హైయెస్ట్ పీక్ ఏమో అనైముడి ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘస్ ఈస్టర్న్ ఘాట్స్లో లో హైయెస్ట్ పీక్ కొండ అంటే ఇక్కడ తెలుగులో కూడా ఒక్కసారి చెప్తారు చూడండి ద మౌంటైన్ రేంజ్ విచ్ ఈజ్ జాయింట్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ గార్డ్స్ అంటే పశ్చిమ కనుముల్ని తూర్పు కనుముల్ని కలిసే ప్లేస్ గుడలూరు అంటారు అక్కడ ఉన్న పర్వత శ్రేణులు ఏంటంటే నీలగిరి పర్వతాలు నీలగిరి కొండలు అక్కడ ఉన్న కొండలు ఏంటి అంటే మరి ఆ నీలగిరి కొండల్లో హైయెస్ట్ పీక్ ఎత్తైన పర్వతం ఏది అంటే దొడబెట్ట హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘస్ మొత్తం వెస్టర్న్ ఘస్ లో హైయెస్ట్ పీక్ ఎత్తైన పర్వతం ఏదంటే అనయముడి అదే పశ్చిమ కనుముల్లో ఎత్తైన శిఖరం అనయముడి అయినట్లయితే మరి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటి అని అడుగుతున్నాను అంటే అరోయా కొండ తర్వాత ఇంకా క్వశ్చన్ వచ్చింది హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా మొత్తం సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి ఎత్తైనా దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వత శ్రేణి ఏంటి సారీ పర్వత శిఖరం ఏంటి అది కూడా అనేముడే కొంచెం అబ్జర్వ్ చేయండి ఏదైనా కష్టపడాలి ఒకటికి రెండు సార్లు తెలుసుకోవాలి చదవాలి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఏదైనా కానీ ఇండియన్ బౌండరీస్ మన ఇండియా బౌండరీస్ కూడా మొన్న పేపర్లో అడిగారు నేను ఆ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో అందుకే నేను ఇది కూడా పెట్టాను ద ప్లేస్ సిచ్యుయేటెడ్ ద త్రీ సీస్ త్రీ సీస్ ఉన్న మన మూడు సముద్రాలు కలిసిన ప్లేస్ ఏంటి మనకి కన్యాకుమారి తమిళనాడు బార్డర్ ఎడ్జ్లో ఉంది చూసారా కన్యాకుమారి ప్రాంతం పాకిస్తాన్ మనకి నైబరింగ్ కంట్రీస్ నైబరింగ్ కంట్రీ కాందేది అని చెప్పేసి ఫోర్ ఇచ్చారు అందులో జపాన్ ఒకటి ఇచ్చారు అందులో మా పిల్లల్లో తెలుగు గల ఒకళ్ళుద్దరు జపాన్ అని సారీ నైబరింగ్ కంట్రీ ఏది అంటే జపాన్ పెట్టారు జపాన్ ఎక్కడ ఉంది పసిఫిక్ ఓషన్లో ఉంది అది మీకు నేను వరల్డ్ మ్యాప్ చెప్పేటప్పుడు చెప్తాను ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది మన చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి నైబరింగ్ కంట్రీస్ అంటే మన నైబర్స్ అంటే మన పక్కవాళ్ళు కదా మన భారతదేశానికి బోర్డర్లో ఉన్న కంట్రీస్ ఏంటి ఎక్కువ లేవు కిందంతా ఎలాగో వాటరే ఉంది పై భాగంలో మాత్రమే మనకి ఈ కంట్రీస్ ఉన్నాయి అవి మనం గుర్తు పెట్టుకోవాలి చూడండి ఒకటి పాకిస్తాన్ రెండు శ్రీలంక శ్రీలంక మీ అందరికి తెలుసు కింద ఉంది నెక్స్ట్ పాకిస్తాన్ కి పైన ఆఫ్ఘనిస్తాన్ అటు నుంచి కొంచెం రైట్ గా వచ్చాము అంటే చైనా టిబెట్ కిందకు వచ్చామంటే నేపాల్ పక్కనే భూటాన్ భూటాన్ అనేది ఆ చిన్న గ్యాప్ కనిపిస్తుంది చూసారా ఆ గ్యాప్ ఏమో భూటాన్ ఆ మధ్యలో ఉన్నది ఏమి మీరు ఇక్కడ చూడండి నేను కర్సర్ పెట్టి చూపిస్తున్నాను నేపాల్ ఏమో ఈ గ్యాప్ నేపాలు ఇదేమో భూటాన్ మన రాష్ట్రమే భూటాన్ సారీ మనది సిక్కిం రాష్ట్రము ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది భూటాన్ దేశం నెక్స్ట్ మయన్మార్ ఇది మయన్మార్ అనమాట నెక్స్ట్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కొంచెం జాగ్రత్తగా చూడండి పాకిస్తాను బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలో పార్ట్సే అయితే ముస్లిం కంట్రీస్ వేరైపోయి పాకిస్తాను మనకి దేశం యొక్క విభజన జరిగింది కదా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ పాకిస్తాను బంగ్లాదేశ్ అప్పుడు ముస్లిం కంట్రీస్ గా ఉండి తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది ఈ రెండు కూడా మన బార్డర్సే గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ద స్ట్రైట్ సపరేటింగ్ శ్రీలంక ఫ్రమ్ ఇండియా ఇండియాని శ్రీలంకని వేరు చేసేది ఏంటి ఆ లైన్ అంటే పాలక్ స్ట్రైట్ అంటారు ఇది మనకి ఒక చోట అడిగారు పాలక్ స్ట్రైక్ మనం చూసిన మోడల్ పేపర్లలో ఇది ఒకటి ఉంది చూడండి నెక్స్ట్ రివర్స్ ఒకటి చూద్దాము ఇంకా అయిపోతుంది మెయిన్ ఏవైతే రెగ్యులర్గా అడుగుతున్నారో ఆ రివర్స్ ఉంచాను అన్ని తీసేశాను ఇంపార్టెంట్ మాత్రమే చేశాను చూడండి ఇండస్ రివర్ ఇండస్ రివర్లు గుర్తు పెట్టండి అన్నారు కనీసం ఈ గీత ఎక్కడైతే వెళుతుందో ఆ ప్లేస్ లో మీరు గుర్తు పెట్టాలి ఇండస్ రివర్ అంటే సింధు నది ్రహ్మపుత్ర రివర్ అనుకోండి ఈ ప్లేస్ నెక్స్ట్ మీరు గుర్తు పెట్టమన్నప్పుడు కనీసం ఒక రివర్ అన్నప్పుడు ఒక గీత గీయండి ఆ లైన్ రివర్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అనేది మీకు ఒక ఐడియా ఉన్నట్టు కొంచెం ఒక లైన్ గీస్తే చూడటానికి చాలా ఉంటుంది అంతేగాని ఎక్కడ కృష్ణా పెట్టేస్తారు ఎక్కడ గోదావరిని పెడతారు ఒక లైన్ గీసి పెట్టండి ఇప్పుడు నేను ఎలా గీస్తున్నా లైన్స్ అలా లైన్ గీయండి రివర్కి కి మాత్రం నెక్స్ట్ గంగా రివర్ నెక్స్ట్ లూని నెక్స్ట్ నర్మదా రివర్ మన ఎగ్జామ్ లో నర్మదా ఎక్కడ పుట్టిందని అడిగాడు అమర్ కంటక్ ద లాంగెస్ట్ పెనన్సులర్ రివర్ గోదావరి పెనన్సులర్ అంటే మన దక్కిన ప్లా అంటే దీపకల్ప నదులలో ఏది పెద్దది అంటే గోదావరి గోదావరి అన్నప్పుడు చూడండి అవి ఎక్కడ గుర్తుందో కొంచెం పైకుంటే ఇంకా సరిపోతుంది అదే విధంగా నెక్స్ట్ ద సెకండ్ లాంగెస్ట్ పనన్సుల రివర్ కృష్ణ ఈ రెండు కొంచెం మూవ్ అవ్వాలి మీరు కొంచెం మూవ్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు మీరు కనీసం అలా అయినా గుర్తు పెట్టినా కూడా మార్క్ వస్తుంది మరి అసలు మీరు ఏం గుర్తు పెట్టుకోండి ఎక్కడో గోదావరిని పట్టుకొని ఇండస్ దగ్గర లేకపోతే మరెక్కడో పెట్టారంటే ఏం చేయలేం ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది గుర్తుపెట్టుకొని యాక్చువల్గా నేను సెట్ చేసేటప్పుడు కరెక్ట్గానే చేస్తున్నాను తర్వాత కర్సర్ అటు ఇటు మూవ్ అయ్యి కొంచెం మూవ్ అవుతున్నాయి మీరు ఏం చేస్తారంటే ప్రతి మ్యాప్ ని స్క్రీన్షాట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి ఫోర్ మార్క్స్ వస్తాయి అదేవిధంగా టూ ఆర్ త్రీ మార్క్స్ లో కూడా కలుస్తాయి ఇవి నెక్స్ట్ మనం వరల్డ్ మ్యాప్లో కలుద్దాము ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్